తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. ఇవాళ కూడా ఆందోళనలు ఉధృతం చేశారు. సమస్యల పరిష్కారానికి సమ్మె బాట పట్టారు. ఎక్కడికెక్కడ ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. సర్కారు వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఎమర్జెన్సీ ఐసీయూ సేవలు మినహా ఇతర అన్ని రకాల సర్వీసులను జూడాలు బహిష్కరించారు. ఫలితంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడ్డారు. జూడాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు డిఎంఈ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో జూడాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. జూడాల సమ్మెకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రెండవ రోజు కూడా జూడాల సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా నిన్న ఏదైతే తమ సమస్యల పరిష్కారం కోసం నిన్న నుంచి కూడా సమ్మె ప్రారంభించినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. ప్రధానంగా గత 6 నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కూడా జూడాలు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా నిన్న ఏదైతే సమ్మెను విరమించమని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారు కోరినటువంటి 8 డిమాండ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో వారు ఈ రోజు కూడా సమ్మెను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారిలో ప్రధానంగా వారు కోరినటువంటి డిమాండ్స్ లో చూస్తే మొత్తం గ్రీన్ ఛానల్ ద్వారా ఏదైతే స్టే ఫండ్ని రెగ్యులర్ గా విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నారు. దాంతో పాటుగా హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, దాంతో పాటు మౌలిక సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు, మెడికల్ కాలేజీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా కాకతీయ మెడికల్ కాలేజీకి సంబంధించి అక్కడ రోడ్స్ వేయాలని కూడా, అక్కడ ఇప్పటికే విద్యార్థులు కూడా ఆ రోడ్లపై వెళ్తూ యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితి ఉందని కూడా వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైతే వైద్యులపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని, ప్రత్యేకంగా సెక్యూరిటీ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాము. ఈ 8 అంశాల మీద పైన అటు రాష్ట్ర ప్రభుత్వం తోటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో నిన్న చర్చలు జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో చర్చల్లో విఫలమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. తదుపరి జరిగినటువంటి డిఎంఈతో కూడా చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా సమ్మెను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఇప్పటికి హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా నిన్నటి నుంచి కూడా అన్ని ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రిలో అటు అవుట్ పేషెంట్ విభాగానికి సంబంధించి కావచ్చు, వార్డ్ డ్యూటీస్ కి సంబంధించి కావచ్చు, ఎలెక్టివ్ సర్జరీస్ కి సంబంధించినటువంటి నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. దాదాపుగా ఏదైతే వైద్య విద్యార్థులు జూనియర్ డాక్టర్స్ అయినటువంటి వీరు ఎలెక్టివ్ సర్జరీస్ చేయటంతో నిన్న దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లో ఏదైతే 50% మేర సర్జరీస్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు రోగులు కూడా అవుట్ పేషెంట్ విభాగంలో కొంతమేర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారి సమస్యలను తీర్చాలని కూడా ప్రభుత్వాన్ని ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.